తెలంగాణను అన్ని విధాలుగా కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. అలాగే యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామగా నిలిపిన ఘనత కేసీఆర్కు దక్కిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కష్టపడి నిర్మిస్తే ఆ నీళ్లను పంపిణీ చేయలేక కేసీఆర్పై బురద చల్లుతున్నారని విమర్శించారు. హైడ్రాతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయం అర్చకులు స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం అందజేశారు. తెలంగాణ రాష్ట్రము ఇవాళ ఎంత అభివృద్ధి చెందిందంటే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆదాయం ఉన్న తెలంగాణ రాష్ట్రం. పంటలలో గాని, సిటీల గాని, ఐటీ కంపెనీలో గాని, ఐటీ పరిశ్రమలలో గాని, ఫర్ ఇన్కమ్ క్యాపిటల్ కూడా మన కేటీఆర్ గారు మన హైదరాబాద్ ను మన రాష్ట్రాన్ని పెంచండు. ప్రతి ఒక్కరికి అంత పెద్ద అభివృద్ధి చేస్తే ఈరోజు భయం భ్రాంతులు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అర్థమైతలేదు. వాళ్ళు అసలు హైడ్రా ఎందుకు తీసుకురావాలి? అంతకుముందు కట్టే అన్ని అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే వాళ్ళు, అప్పుడు హైడ్రా తేలే. ప్రతి ఒక్కరు కూడా సిటీలు ఎవ్వరు అసలు నిద్రపోతలేరు. పేద ప్రజలు అరే ఉన్నోడు ఉంటాడా గొప్పవాడు, ఉంటే ఒకటి పోతుంది, పది బిల్డింగ్లు ఉంటే ఒకటి పోతుంది, ఒకటి వస్తుంది ఎక్స్ట్రా ఫామ్ హౌస్ కట్టుకుంటే పోతుంది వాళ్ళు పోయేది. కానీ గరీబ్ వాళ్ళు 60 గజాలలో ఉన్న వాళ్ళకు నోటీస్ ఇచ్చి రకరకాలుగా భయభ్రాంతులు చేసి వాళ్ళ జీవితంలో కూడబెట్టుకునే అన్ని కట్టితే